ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నియామకంపై ఒక క్లారిటీ వచ్చింది ఈ నెలాఖరితో ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాల్యం ముగుస్తున్న నేపథ్యంలో ముగ్గురు పేర్లను సిఫార్సు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా నీలం సాహ్ని అలాగే ప్రేమచంద్రారెడ్డి శామ్యుల్ ఈ ముగ్గురు పేర్లను సిఫార్సు చేయడం జరిగింది గవర్నర్ గారికి అయితే శామ్యుల్ గారి మీద ఎటువంటి సంచలన ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం ఒక షాక్ ఇచ్చింది అందరికీ నీలం సాహ్ని గారి పేరు ప్రస్తావిస్తూ అంటే ప్రధానంగా ఆమెనే ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గారు నియామకం అయ్యారు అనేది ప్రధానంగా అందుతున్న వార్త అయితే నీలం సాహ్ని గారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఐఏఎస్ బ్యాంచ్కి చెందిన ఆమె అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు అప్పట్లో ఆ తర్వాత టెక్కలి సబ్ కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జాయింట్ కలెక్టర్గా ఆ తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు నిజామాబాద్ అలాగే ఖమ్మం జిల్లాల్లోనూ నీలం సాహ్ని విధులు నిర్వర్తించారు నీలం సాహ్ని మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రటరీగా అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గాను పనిచేశారు కుటుంబ సంక్షేమ శాఖలోని పలు విభాగాల్లో పనిచేసిన సాహ్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐడిసి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా కూడా పనిచేశారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్యనే ఆమె ఉద్యోగ విరమణ కూడా పొందారు ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ప్రధాన సలహాదారుగా నియమించుకోవడం ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం ఇది నీల సాహ్ని గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి